మీచంగ్ తుఫాన్ ప్రభావంతో రైతులు నష్టపోయారని, వారిని ఆదుకోవడంలో వైసీపీ విఫలమైందని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట్రామారావు తెలిపారు. నెల్లూరు కొండాపురం మండలం సాయిపేట పలు గ్రామాల్లో తుఫాన్ ధాటికి దెబ్బతిన్న పొగాకు మిరప పంటలను బొల్లినేని పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా రైతులను ఆదుకునేవారన్నారు. తుఫానులో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి కొంప నుంచి బయటకు వచ్చే పరిస్థితి కానరావడం లేదన్నారు. రైతులు ఇంతలా నష్టపోతుంటే పరిహారమిచ్చిన దాఖలాలు లేవన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట టీడీపీ మండల కన్వీనర్ మామిళ్లపల్లి ఓంకారం, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి యారవ కృష్ణయ్య, మండల క్లస్టర్ ఇన్ఛార్జి చెరుకూరి వెంకటాద్రి, నాయకులు కుంకుమోహన్ రావు, వల్లూరి వెంకటేశ్వర్లు, ఎర్ల మహేశ్వరరావు, చిట్టబత్తిన బాలయ్య, అబ్బయ్యనాయుడు, సాతినేని నరసింహారావు, సోమినేని శ్రీధర్, చిమ్మిలి కృష్ణమూర్తి, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. దుకాణాలు వచ్చినప్పుడు కానీ పంట నష్టం ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అంతకుముందు కూడా పొగాకు రైతులు విపరీతంగా నష్టపోతే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, కానీ వాళ్ళ స్పందన కూడా లేదు. కనీసం ప్రభుత్వ అధికారులు కానీ ఈ స్థానికంగా ఉండే వైసీపీ లీడర్లు కానీ ఇక్కడ వచ్చి రైతులను ఎవరిని పరామర్శించిన దాఖలాలు లేవు ఇంతవరకు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా రైతులకు నష్టం జరిగితే ఇమీడియట్లీగా ఆయన ప్రాంతాలను వెళ్ళి పరిశీలించి వాళ్ళకి జరిగిన నష్టాన్ని ఎంతో కొంత ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా చేశాం తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు. రేపు 8వ తేదీ 9వ తేదీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయినాయి, రైతులు ఇబ్బంది పడ్డాయి, ఇవన్నీ కూడా ఆయన మళ్ళీ ఇప్పుడు ప్రోగ్రాం పెట్టుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్ల కొంప నుంచి బయటకు రాడు. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. ఇప్పటికైనా కళ్ళు తెలిసి, రేపు ఎలక్షన్లు ఉన్నాయి, ఇప్పుడైనా కళ్ళు తెలిసి మీరు రైతులను ఆదుకోవాలని చెప్పి సందర్భంగా వాళ్ళని తెలియజేస్తున్నారు. ఈ మండలమే కాదు, అన్ని మండలాలు, చల్లంక మండలం కానీ, కలిగిరి మండలం కానీ, అంటే కావలి నుంచి పాత కావలి నియోజకవర్గం నుండి ముఖ్యంగా ఈ మూడు మండలాలు రైతాంగం విపరీతంగా నష్టపోయారు, వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. గతంలో కూడా ఎప్పుడెప్పుడో తుఫాన్లు, అకాల వర్షాలు వచ్చినప్పుడు మేము ఇదే విధంగా రైతుల దగ్గరికి వెళ్ళి పొలాల్లో పరిశీలించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఏ రోజు ఒక్క రూపాయి కూడా లేదు. కనీసం ఈసారన్నా రైతులకు జరిగిన నష్టాన్ని పూడ్చాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు, బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టీషో ఫ్యాన్సీ సారీస్, సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్. 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.